పోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నేడు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భంగా మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని పేర్కొంది. దీని ఫలితంగా దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అయితే గత కొద్ది రోజులుగా మండే ఎండలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయారు. కొన్ని భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం నల్గొండలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మెదక్లో కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2 రోజులు వర్షాల తర్వాత ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి తేమగాలులు రాయలసీమ, కోస్తా జిల్లాల్లోకి వీస్తున్నాయని పేర్కొంది. ఈ ప్రభావంతో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. కోస్తాలోని జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.